శ్రీమంత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. మనం మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలామంది ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు, మనీ ప్లాంట్ పెట్టుకుంటే మీరు ఇంట్లో డబ్బులు వస్తుంటే ధనవర్షం కురిసిద్ది, ధనం అనుకూలంగా ఉంటుంది, వెదురు బంగులతో ఉన్న క్రిస్టల్స్ లాంటి పెట్టుకొని సౌండ్ వస్తే ఇంకా ధనం ఆకర్షింపబడుతుంది, ఈ మనీ ప్లాంట్ వెదురు బొంగులు పెట్టుకోవడం వల్ల చాలా దృష్టాన్ని కలిసి వస్తాయి అని చాలామంది చెప్తున్నారు, చాలామందికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ మన శాస్త్ర ప్రకారం ఎక్కడా కూడా వెదురు బొంగు పెట్టుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ధనం వస్తుందని ఎక్కడా మనకు రాయలేదు అని చెప్పవచ్చు. ఇది చైనా వాళ్ళ పెంగ్షు సూత్రం ప్రకారం, పెంగ్షు శాస్త్రం ప్రకారం, పెంగ్షు ప్రకారం ఇది ఒక అదృష్ట వస్తువులుగా కొన్ని వస్తువులు చెప్పబడే కప్ప, తర్వాత లాఫింగ్ బుద్ధ ఇలాంటివన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి చైనా వాళ్ళ యొక్క శాస్త్ర ప్రకారం చైనా వాళ్ళ యొక్క నమ్మకంతో ఊడుకుంది వెదురు బొంగులతో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ వెదురు బొంగులు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయా లేవంటేనే మాత్రం ఎక్కడ శాస్త్ర నిరూపితంగా నిరూపితంగా అంటే శాస్త్రం సమ్మతంగా ఇది ఎక్కడా చెప్పబడలేదు, అంటే ఇది పెట్టుకుంటే డబ్బు వస్తుందనేది ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి దాని గురించి నేను చెప్పడం కరెక్ట్ కాదు, కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ వెదురు బొంగులు పెట్టుకోవడం వల్ల పెంగ్షు ప్రకారం అంటే చైనా వాళ్ళ క్యాలెండర్ ప్రకారం, చైనా వాళ్ళ దాని ప్రకారం పెంగ్షు ఇది పెట్టుకోవడం వల్ల వెదురు బొంగులు పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని వాళ్ళ యొక్క ఉద్దేశం సిద్ధాంతం కాబట్టి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటుంటారు. కానీ ఈ మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే రాకపోతాయా ఉంటాయా అనేది ఎక్కడ శాస్త్రం కాబట్టి నేను దాని గురించి మాట్లాడిన మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మంచి పచ్చని చెట్టు పెట్టుకోవడం మానసికమైన ప్రశాంతత మనకు కూడా వచ్చే దాని యొక్క చూపులు పడడం వల్ల ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే డబ్బు వస్తే నేను చెప్పను కానీ కాస్త ప్రశాంతతగా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది, మనీ ప్లాంట్ పెట్టుకోకపోతే డబ్బులు రావనేది ఎక్కడ నిపుణ లేదు. కాబట్టి మనీ ప్లాంట్ అనేది మీ కనీనంటి బట్టి మీరు పెట్టుకోవచ్చు, పెంక్షు ప్రకారం అది జరిగిన విషయం. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఆ ప్రయత్నం బట్టి మనం చేసుకుంటే మంచి ఫలితాలు అనుకూలమైన విధానంగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి శాస్త్ర నిరూపితమైన వస్తువుల గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ శాస్త్ర నిరూపితమైన కాని గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం.